అయితే చాలా బాగుంది అనమాట. అండ్ మూవీలో హర్రర్ ఫిల్మ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ చాలా బాగా తీశారు అండ్ మంచి సెలక్షన్ అయితే చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అసలు చాలా బాగా మంచి డబ్బులు రావాలని, చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సార్ మీరు కూడా బాగా యాడ్ చేశారు సార్, ప్రతి మూవీలో చాలా బాగా యాడ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో అయితే చాలా క్యారెక్టర్ అయితే మంచిగా ఇచ్చారనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. చూసిన తర్వాత మనసు మొత్తం కులాస అయిపోయిందని నాకైతే, అంటే చాలా రోజుల తర్వాత నేను మా ఫ్యామిలీతో చూడాలనుకున్న సినిమా, ఇప్పుడైతే ఒక్కడిని వచ్చినా తర్వాత అమ్మ వాళ్ళని తీసుకొని వస్తా. చాలా మంచి సినిమా సార్, చాలా అంటే చాలా మంచి సినిమా. అంటే నేను ఐమాక్స్ లో 100 సినిమాలు చూడొచ్చు, కానీ ఈ సినిమా ఇచ్చినంత హై నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అంటే మేబీ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ వల్లనో ఏమో, కానీ సినిమా మాత్రం మామూలుగా లేదు. వీకెండ్ లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మొన్న యానిమల్ బ్లాక్ బస్టర్ కొట్టింది, ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిందో మాకు తెలుసు కదా. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని రేపు పొద్దున మీకు తెలుస్తుంది. అంతా మంచి సినిమా, సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. చాలా అంటే చాలా మంచి సినిమా. డబ్బులు ప్రొడ్యూసర్ గారికి మాత్రం డబ్బులే డబ్బులు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ గారిని, కానీ నేను ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఉంది భయ్య, సినిమా కోసం రండి. డబ్బులు మాత్రం డబ్బులే డబ్బులు, లావాదేవీలు మీ ఇంట్లో ఉంటేనే ఉంటాయి. సో డబ్బులు ఎన్ని డబ్బులు వచ్చినా పబ్లిక్ లో ఏదైతే రీచ్ అవుతుందో అదే హిట్ సినిమా. మంచి సినిమాలు ఊరికే రావు, చాలా కష్టపడితే వస్తాయి. సో మంచి మంచి వాళ్ళకే మంచి సినిమాలు వస్తున్నాయి. సో ప్రతి ఒక్క సినిమా చాలా బాగుండాలని నేను అనుకుంటున్నా. ఈ సినిమా చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఈ బ్యానర్ మీద నుంచి మనకు వచ్చే అన్ని సినిమాలు కూడా మిమ్మల్ని అలరేస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రామిసింగ్ గా. అందరు మీ అందరు మెచ్చుకున్నది అసలైన హిట్ సినిమా. మా ప్రొడ్యూసర్ గారు భానుశ్రీ కూడా దీనిలో మెయిన్ లీడ్గా చేసింది. లవ్లీ అంటే నాకు ఫస్ట్ హాఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సిచ్యువేషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఎలా అయితే మా డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్లో ఒక్కొక్కటి అన్వీల్ చేసుకుంటూ వచ్చారో అది నాకు చాలా నచ్చింది. ఆ ప్రాసెస్ చాలా నచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్స్కి, ఇలాంటి మర్డర్ మిస్టరీస్కి స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బీజిఎం నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఫిల్మ్. అంత ఫీల్ గుడ్ ఫిల్మ్, అందరూ వెళ్ళి చూడొచ్చు, థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇదేవి హారర్ అంటే మరి భయపడిపోతారనో, ఇంకోటో వైలెన్స్ విపరీతంగా ఇదేనో అనుకోకండి. యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ప్రొడ్యూసర్ గారికి, రాంబాబు గారికి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ రావాలి అని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ క్లైమాక్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఎండింగ్ కానీ ఇంతవరకు రాలేదు. ఇది నేను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి నమ్ముతున్నాం మేము ఫస్ట్ నుంచి. ఈ కలస అనేది వచ్చిన థియేటర్కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా అందరూ పాజిటివ్ టాక్ ఇచ్చారు. చాలా బాగుందని చెప్పి నమ్ముతున్నాము. ఇక్కడ ఈ హైదరాబాదే కాదండి, అన్ని సెంటర్స్లో కూడా కలస మూవీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ దాట్. మంచి సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్కి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అసలు సినిమా అయితే మామూలుగా లేదన్న, అసలు సీన్ థియేటర్లో కూర్చుంటుంటే భయం వేస్తుందన్న. అసలు మామూలు భయం కాదు, మామూలు హారర్ మూవీ కాదు భయ. హారర్ మూవీలు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కానీ ఈ సినిమా మాత్రం పక్క అందరికీ గుర్తుంటుందన్న. నిజంగా అంత భయంకరంగా ఉంది. ముఖ్యంగా చెప్తున్నా కదా బాబు, మీరు మీ లవర్స్తో చూసే సినిమా వచ్చిందయ్యా, చూడండి మామూలుగా ఉండదు. చూసే ప్రతి సీన్ మీకు అదురు మొత్తం బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి అన్న, బిగ్ బాస్లో ఉంటే మన భాను అన్న ఆమె యాక్టింగ్ అయితే అసలు మామూలుగా చేయలేదు. నిజంగా ఒక మంచి యాక్టింగ్ చేసిరన్న. ఆమె యాక్టింగ్ అయితే నేను చూసి నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా భయపడిపోయినా అన్న. ఇంకోటి అసలు ఎలా చనిపోతారు, ఎందుకు చనిపోతారు, అసలు ఎవరు చంపేస్తారు, మామూలు భయం కాదన్న. మొత్తం అసలు హారర్ మూవీ అంటే ఇలా ఉంటుంది అని మాత్రం చేసి చూపించారన్న. డైరెక్టర్ గారు మీరు తీసుకున్న స్టోరీ కానీ, తీసే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ వేరే లెవెల్ తీశారు. పక్క మీకు ఈ సినిమా అనేది పక్క హిట్ అన్న. లేడీ ప్రొడ్యూసర్ అంట మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. మీ ప్రొడ్యూసర్ కానీ, అసలు మీరు చేసే స్టెప్ కానీ, మీరు తీసుకున్న అసలు ఆ మూవీ తీసే విధానం కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, వేరే లెవెల్ కానీ, ఆ యాక్టర్స్ కానీ పెట్టారు చూడండి. సినిమా మొత్తం ఒక రేంజ్ నుంచి వేరే రేంజ్కి వెళ్ళిపోయింది. సో కలస మూవీ అనేది మీరు అందరు చూడండి, మీ అందరి పక్క నచ్చుతుంది. చూసాం మూవీ అంతా అద్దీపోయింది భయ్యా. ఇది భయ్య కావాల్సింది యూత్కి అయితే, ఏమి కావాలో అది మాత్రం ఇచ్చారు. సూపర్గా ఉంది అసలు. ఆ హర్రర్ ఏంది, ఆ ఎఫెక్ట్స్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ హర్రర్ నాకైతే ఉత్సవం పడిపోయింది భయ్య. నాకైతే మామూలు వల్ల ఉత్సవం పడిపోయింది. అలా ఉండాలి సినిమా అంటే సూపర్గా చూపించారు. అసలు ఆ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అబ్బో చెప్పొద్దు. అసలు అది నాకు సినిమాకి సంబంధించి అయితే చాలా చాలా బాగుంది భయ్య. బాగా ఎంజాయ్ చేసిన సినిమా డైరెక్ట్
ఏంటిది అసలు ఆ డైరెక్షన్ ఏంటి, ఆ డైరెక్టర్ గారు అసలు దుమ్ము దుమ్ము దులిపేశారు అనుకోరు ఆ డైరెక్షన్ కానీ, అసలు ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ గుడ్, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళి చూడండి, అసలు సినిమా అంటే ఇలా ఉండాలి భయ్యా మరోసారి నేర్పించారు. అసలు ఆ యాక్టింగ్ ఏంది అడ్డి, అసలు నిజంగా అన్న ప్రతి ఒక్కరు చాలా చాలా డిఫరెంట్గా చేశారు. నా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అంటే ఎంటర్టైన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ లాగు బోర్ అనేది లేకుండా ప్రతి బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ అబ్బో సినిమా గురించి చెప్పుకుంటే ఎంత అని చెప్పుకుంటా పోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు చూస్తారు ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి డౌట్ లేదు, లాగు బోర్ అనేది మాత్రం అస్సలు లేదు భయ్యా. ఇక కెమెరామ్యాన్ గారి గురించి చెప్పాలి, ఆ ఫ్రేమ్స్ ఏంటి భయ్యా, ఆ ఫ్రేమ్స్ ఏంటి అసలు, ఆ లొకేషన్స్కి ఆ ఫ్రేమ్స్కి పెట్టిన విధానానికి సినిమా అక్కడికి లేచింది భయ్యా, మామూలు లెవెల్ ఒక లెవెల్లో లేచింది, నాకు చాలా బాగా నచ్చింది. మరీ మరీ చూడాలనుకుంటున్నా, మళ్ళీ మళ్ళీ చూస్తా, మీరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకుని వెళ్ళి సినిమా చూడండి తప్పకుండా, ఎలాంటి డిసప్పాయింట్ అయితే కాదు భయ్యా, చాలా బాగుంది, ఎనర్జీగా ఉంది. బాగుంది గారు, యాక్టింగ్ చాలా బాగా చేశారన్న, సినిమా ట్విస్ట్లు అయితే అసలు ఊహించలేదన్న. హీరాయిన్ హర్రర్ మూవీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం, చాలా సినిమా చాలా అంటే చాలా బాగుంది మూవీ. కలస మూవీ అయితే చాలా బాగుంది బ్రో, అందులో క్రైమ్ క్రైమ్లో హర్రర్లో మిక్స్ చేసి బాగా మంచి స్క్రీన్ ప్లేతో బాగా తీశారు మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా క్రైమ్ హర్రర్లో చాలా బాగుంది చూడొచ్చు, సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్లు ఏంటనేది రివ్యూలు అవుతూ ఉంటాయి. సో హీరో హీరోయిన్లో మొత్తం యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు, మంచి గుడ్ ఫిల్మ్ చూడొచ్చు. కలస మూవీ చాలా బాగుందండి, ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు కొంచెం అనిపించింది ఏదో లూజ్గా ఉందా అని, నెమ్మది నెమ్మదిగా దాని తాలూకా రేంజ్ పెరిగిపోయింది సినిమాది, సస్పెన్స్గా సినిమా మొత్తం చాలా సస్పెన్సివ్గా ఉంటుంది. సినిమాకి చెప్పుకోవాలంటే ముగ్గురు హీరోలు అనుకోవాలి, ఇద్దరు లేడీ హీరోలు ఒక జెంట్ హీరో, అంత పర్ఫెక్ట్గా ఉంది మూవీ. ఎందుకంటే ఫస్ట్ కథకి సెకండ్ దీనికి సంబంధం ఉండదు, ఫస్ట్ అంతా హర్రర్ అనుకుంటాం, సెకండ్కి వచ్చేటప్పటికి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్లా ఉంటుందన్న, సస్పెన్స్ థ్రిల్లర్. మూవీ మాత్రం చాలా బాగుంది, తప్పకుండా చూడండి. ఇంకా చెప్పుకోవాలంటే సినిమాకి ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ కొండారాంబు గారు ఫస్ట్ మూవీ కానీ అదరగొట్టారు, నిజంగా చాలా బాగుందండి, తప్పకుండా మీ అందరూ థియేటర్లోనే చూడండి, ఎందుకంటే ఇది థియేటర్కల్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడొచ్చు, అండ్ గ్రాఫిక్స్ హర్రర్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి, మీరు అందరూ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడండి, చాలా మంది నచ్చుతుంది.